తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం। నా పేరు డేగల అనితా సూరి। ఇవాల్టి కథా శీర్షిక వసంత కోయిల। ఈ కథ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలో 14వ తేదీ ఏప్రిల్ 2019న ప్రచురింపబడింది। ఇప్పుడు మనం వసంత కోయిల ఎలా కుసిందో తెలుసుకుందామా। మల్లెలు, జాజులు, నందివర్ధనాలు, గులాబీలు, చివరికి వేపపూత కూడా తెల్లగానే పూసింది। వాటిని కప్పుకున్న మంచు కూడా తెల్లవారుతోందన్న సంకేతానికి గుర్తుగా ఉదయిస్తున్న సూర్యకిరణాల వెండి వెలుగుల్లో మెరుస్తోంది। ఆ దృశ్యాల్ని మైమరచిపోయి చూస్తుండిపోయింది త్రివేణి। ఎంతసేపే తల్లి, వాకిట్లో ముగ్గేయటం? ఇంట్లోంచి తల్లి త్రివేణి గొంతు మేఘ గర్జనలా వినిపించింది। వస్తున్నా లోపలికెళ్తూ తనేసిన ముగ్గు వంక మరోసారి చూసి అనుకుంది, ముగ్గు పిండి కూడా తెలుపే కదా అని। తల్లి స్నానం, పూజ ముగించి వచ్చేలోపు తండ్రి విశ్వనాథానికి తెల్లని మెత్తని ఇడ్లీలు కొబ్బరి చట్నీతో వడ్డించి తన కోసం టిఫిన్ డబ్బా సర్దుకునే పనిలో నిమగ్నమైంది 27 ఏళ్ల నర్మద। ఆఫీస్కు బయలుదేరుతూ తన ముద్దుల బొచ్చుకుక్క పిల్ల వెన్నెలకు బౌల్ నిండా పాలు పోసి అది ఆత్రంగా తాగుతుంటే మురిపెంగా ముద్దిచ్చి అప్పుడు తన గదిలోని అద్దం ముందు నిలబడి నుదుటి మీది చిన్న స్టిక్కర్ సరిచేసుకుంటూ తనలో తనే చిన్నగా నవ్వుకుంది నర్మద। చక్కని తెల్లని పలువరుస అందంగా మెరిసింది। కూతురు వీధి మలుపు తిరిగేదాకా చూసొచ్చి అప్పటికే పలహారం చేసి న్యూస్ పేపర్లో తల ఇరికించేసిన భర్తతో, బాగుంది వరుస, మీకు అసలు కాస్తైనా బాధ్యత ఉందా అని నిష్ఠూరంగా చూసింది త్రివేణి। అయ్యోరామా, నేను బాధ్యతగానే హెడ్ మాస్టర్ గిరి పూర్తి చేసి పదవీ విరమణ పొంది మన ఏకైక పుత్రికను చక్కగా చదివించి బాధ్యత గల పౌరుడిగా పేపర్ చూస్తుంటే పుసుక్కున అంత మాట అనేసావేంటి? అంతటితో బాధ్యత తీరిపోయిందనుకుంటే ఎలా? ఏళ్ళొచ్చిన పిల్ల మగరాయుడిలా ఉద్యోగం చేస్తూ ఇంకా పెళ్లి పెటాకులు లేకుండా తిరుగుతుంటే మీకు చీమ కుట్టినట్లయినా ఉందా అని ఈసారి ఉరిమినట్టే వచ్చాయమ్మ గొంతులోంచి కించిత్ బాధ, ఆవేదన కలగలిసిన మాటలు। ఆ విషయం నాకు తెలీదా చెప్పు? కంప్యూటర్ పెట్టబట్టుకుని ఆ సుందరం సాయంత్రం వస్తానన్నాడు కదా అన్నాడు పేరయ్య గురించి। వస్తూనే ఉన్నాడు 4 ఏళ్లుగా, ఒక్కటి కుదిరే సంబంధం తెచ్చింది లేదు కానీ ఆయనకిచ్చిన కాఫీ, టీలు, టిఫిన్లు, భోజనాల ఖర్చుతో 2 పెళ్లిళ్ళు చేసుండొచ్చు అనిపిస్తోంది। తన పలహారం కానిచ్చి వంటింట్లోకి వెళ్తూ నిరసనగా అంది త్రివేణి। మీ నాన్నమ్మేమో నీ పెళ్ళి చూడాలి అంటోంది, నువ్వేమో నాన్నమ్మకు ఆరోగ్యం బాగవని అంటావు, ఎలా చావనరా జీవన్ నీతో? తలపట్టుకుంటూ అమెరికాలోని కొడుకుతో వాట్సాప్ కాల్ మాట్లాడుతూ అంది సుభద్ర। నా పెళ్ళికేం తొందరొచ్చింది ఇప్పుడు? అయినా నువ్వేమీ అంత సంబరపడిపోకు, నీకప్పుడే అత్తగారి పోరు తప్పిపోయే ఛాన్సే లేదులే, త్వరలోనే నానమ్మ లేచి తిరుగుతుంది, నిన్ను మునుపట్ల మళ్ళీ సాధిస్తుంది చూసుకో నవ్వుతూ అన్నాడు అట్నుంచి జీవన్। నీకు మీ నాన్నకు చాలా ఆశలున్నాయిలే కానీ నానమ్మ వయసు ఎంత అనుకుంటున్నారు? అయినా ఏమోలే, ఒక విధంగా చూస్తే ఆవిడ నిజంగానే లేచి పెత్తనం చేసేలాగే ఉంది అంది సుభద్ర। మరి తనను చూసుకోవడానికి నాన్న పెట్టిన ప్రైవేట్ నర్సు నీలాగా చీచీ చాచా అంటూ మనుషులను ఈసడించుకునే రకం కాదుగా అన్నాడు చేతిలోని ప్యాకెట్లోంచి చిప్స్ తీసుకుని తింటూ। నిజమేరా, అత్తగారి మీద జోక్గా అన్నా కానీ మీ నాన్నమ్మ అలా పెత్తనం చేస్తూ 18 నిండగానే కోడలిగా ఇంటికొచ్చిన నాతో అన్ని బాధ్యతలు గద్దించి నేర్పబట్టే నేను ఇంత చక్కగా 4 ఆడపడుచులున్న ఇంటిని నెగ్గుకు రాగలిగాను తెలుసా అంది నిజం ఒప్పుకుంటూ। తెలుసు తల్లి తెలుసు, తన ఒక్కగానొక్క కొడుక్కి తెల్లటి అమ్మాయే కావాలని పట్టుబట్టి పేదరికంలో ఉన్న దూర బంధువుల్లోని నిన్ను కోరి కోడల్ని చేసుకుందని తెలుసు। ఆమె కోప్పడినా నీ మీది ప్రేమతోనే, నువ్వు విసుక్కున్నా ఆమె మీది అభిమానంతోనే, సరేనా అన్నాడు లెంపలేసుకుంటున్నట్టు అట్నుంచి యాక్ట్ చేస్తూ। నిజమేరా, కానీ ఎంత బాగా చూసుకుందామన్నా వండి పెట్టడం, మందులేయటం వరకు పర్వాలేదు కానీ బెడ్ మీదే ఆమెకు అన్ని సపర్యలు ఓపికగా చేయలేకపోతున్నారా? పోనీ నేనంటే కోడలననుకో, మీ 4 అత్తలు సొంత తల్లైనా చూడడం లేదు, ఎంత ఖర్చైనా పర్లేదు మనిషిని పెట్టేద్దాం అంటారు కానీ ఒక్కరు కూడా శుభ్రంగా ఉంటే తప్ప ఆమె దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడడం లేదు తెలుసా చెప్పింది సుభద్ర। కూతుళ్ళ కన్నా గొప్పగానే కోడలి బాధ్యత నిర్వహిస్తున్నట్టు కొడుకు భావించాలని। సర్లే అమ్మా, వాళ్ళ సంగతి మనకెందుకు, నీకు నానమ్మ మీద ఎంత ప్రేమో నాకు తెలీదా అన్నాడు తల్లిని బాధపడనివ్వకుండా। సర్లే మరి నువ్వెప్పుడొస్తున్నట్టు కరెక్ట్గా చెప్పు, మంచి సంబంధం చూసి పెట్టుకోవాలి కదా అడిగింది సుభద్ర। నెక్స్ట్ మంత్ తప్పకుండా వస్తున్నా అమ్మా, నువ్వేం తొందరపడకు, నేను వచ్చాకే అమ్మాయిల్ని వేటాడడం సరేనా అన్నాడు జీవన్। వేటేంట్రా నీ ముఖం, నా కాబోయే కోడలు ఏమైనా జంతువా చిరుకోపంగా అంది। అబ్బో, ఇంకా ఎక్కడుందో తెలియని కోడలిపైన ఇంత ప్రేమ, వేటంటే అమ్మాయిలోని మంచితనాన్ని వెదకటం గురించి అన్నానులే అనేసి తన సంభాషణ అంతటితో ముగించాడు జీవన్. వేణి, సుందరమొచ్చాడు లోపలికి చూస్తూ కేక వేశాడు విశ్వనాథం. రండి సుందరం గారు, ఇవాళైనా మా అమ్మాయికి కుదిరే సంబంధం మీద ఇచ్చారా? చాలా రోజులుగా భరిస్తున్న చిరాకు కట్టలు తెంచుకుని మాటలుగా వచ్చింది త్రివేణి గొంతులోంచి. ఏం చేయనమ్మా, పెద్ద పెద్ద సంబంధాలకు మీరు ఎక్కువ కట్నం ఇవ్వలేరు. అమ్మాయి చేస్తున్నదేమో నర్సు ఉద్యోగం, కొందరికి ఆ విషయము రుచించదాయే అన్నాడు చంకలోని ల్యాప్టాప్ దించి ఓపెన్ చేస్తూ. ఏం మాయ రోగాలు వచ్చి ఇంటి వాళ్ళైనా దూరంగా ఉంటే సేవ చేసేది ఆ నర్సులే కదటయ్యా. తను కావాలని సేవాభావంతో చేస్తుంది ఆ ఉద్యోగం తెలుసా అన్నాడు విశ్వనాథం కూతుర్ని కించిత్తు మాటైనా అంటే భరించలేని కోపంతో. ఇద్దరికిద్దరూ అంతే, ముందు నుంచి నాకు ఇష్టం లేదు, ఏ టీచరో క్లర్కో అవమంటే విన్నారు కాదు. తన ఇష్టాన్ని సమయం వచ్చినప్పుడల్లా వెళ్ళగక్కుతూనే ఉంటుంది త్రివేణి. అన్నిటికన్నా ముఖ్యం ఇక ముఖ్యమైన విషయం ఉండనే ఉంది, అమ్మాయి చామన ఛాయైనా కాదు, నల్లటి నలుపు కూడాను అన్నాడు సుందరం విశ్వనాథం కోపపడటంతో ఫీల్ అయిపోతూ. ఏమిటోనండి, మా ఇంట్లో అందరూ తెల్లటి తెలుపు, ఇదొక్కటి అటు ఇటు 7 తరాల్లో ఎవరుండనో కానీ ఇంత నలుపొచ్చింది, ఇక ఎలాగూ తప్పదని కాఫీ పట్టుకొచ్చి ముందు పెడుతూ అంది త్రివేణి. అలా అంటే నేను ఒప్పుకోను, నలుపు నారాయణుడు మెచ్చు అన్నారు నా బంగారు తల్లి. నలుపైన ఎంత కళగల ముఖమని తండ్రి ప్రేమ తొణికిసలాడింది విశ్వనాథం గొంతులో. తర్వాత అరగంట పాటు కొన్ని సంబంధాల గురించి పరిశీలించి పరిశోధించి తమకు తగ్గదని భావించినవి ఎన్నుకుని అందులో 2 నచ్చి ఎప్పుడు వచ్చి చూసి వెళ్తారో కనుక్కోమని పురమాయించారు త్రివేణి విశ్వనాథంలు. అమ్మా, ఇప్పుడేమైందని నాకంటే వయసు ఎక్కువైన వాళ్ళు కూడా ఇప్పుడే పెళ్ళొద్దంటున్నారు, తెల్లగా ఉండి ధనానికి కొదవ లేకున్నా కూడా. నేను అబ్బాయి అయితే ఇంట్లోంచి ఇలా పంపేసేవాళ్ళ? నాకు పెళ్ళై వెళ్ళిపోతే మీరిద్దరూ దిగులు పడిపోరు? అందుకే లేట్ అవుతోందనుకోవచ్చు కదా నేనన్నా అంది నర్మద నవ్వుతూ. అనండి, ఇద్దరు నన్నే అనండి. ఈడొచ్చిన పిల్ల ఇంట్లో ఉంటే నలుగురు ఏమనుకుంటారు? కూతురు సంపాదిస్తోంది కాబట్టి పెళ్లి చేసే ఉద్దేశం లేదనుకోరు. మాకేమైంది, బాగానే తిరగగలుగుతున్నాం, వచ్చే పెన్షను మేడ మీద వాటాకొచ్చే అద్దెతో హాయిగానే ఉంటాం. అదేంటో మన ఇంట్లో అందరికీ తెల్లటి ఛాయ్ వస్తే నువ్వు ఒక్కదానివి నల్లగా పుట్టావు అంటూ బాధపడింది త్రివేణి. నారు పోసినవాడు నీరు పోస్తాడు కానీ నువ్వు ఊరుకుంటావా అన్నాడు విశ్వనాథం. అమ్మా నా పిచ్చి అమ్మ, నల్లగా పుట్టిన నాకే లేని దిగులు నీకెందుకు చెప్పు? రంగు గురించే నువ్వు చూస్తున్నావు కానీ అన్ని అవయవాలు సరిగా లేని వారి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? అలా చూస్తే నేనెంత అదృష్టవంతురాలనో కదా. అయినా మన ఇంట్లో అందరిలోకి నేను యూనిక్ అని సంతోషించక బాధపడతావే? చూడరా వెన్నెలా అంది తన కాళ్ళ దగ్గరకు తోకూపుతూ వచ్చిన బొచ్చుకుక్క పిల్లని ముద్దు చేసి ఎత్తుకుంటూ. నీకున్నంత మెచ్యూరిటీ దానికి లేదమ్మా, ఎందుకంటే అది అమ్మ కదా, నీ బదులు కూడా అదే దిగులు పడుతోంది చెప్పాడు విశ్వనాథం కూతుర్ని భార్యని సరిగ్గా అర్థం చేసుకున్నందువల్ల. కొన్నాళ్ళ తర్వాత జీవన్ పెళ్లిలో ముందు వరుసలో కూర్చునుంది 86 ఏళ్ల ద్రాక్షాయని కదలలేకపోయినా కోడలికి కొడుక్కి కూతుళ్లకు పనులు పురమాయిస్తూ. పెళ్ళికొచ్చిన వాళ్ళంతా గుసగుసలు పోతున్నారు. అమెరికాలో ఉద్యోగం కదా, అక్కడే ఏ తెల్లతోలు పిల్లను కట్టుకున్నాడనుకున్నాం తెలుసా అని ఒకరంటే, అబ్బే నేనైతే ఆస్తి అంతస్తుల కోసం వెతుకుతూ వాడికి 30 ఏళ్ళు వచ్చినా ఇంకా లేట్ చేస్తున్నారనుకున్న బుగ్గలు నొక్కున్నారు మరొకరు. మరికొందరైతే సుభద్ర ముఖం మీదే ఏమైనా కానీ మీ కొడుకు కోడలు జంట నువ్వుల్లో పచ్చిబియ్యం ఉన్నట్టుందనుకో అనేసారు కూడా. సుభద్ర మాత్రం వాళ్ళందరికీ చిరునవ్వునే సమాధానంగా ఇచ్చింది. అప్పగింతల రోజు రానే వచ్చింది. నేను జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం కనిపించట్లేదు వదిన గారు, మీతో అమ్మాయిని పంపుతుంటే మీ అంతస్తుకు మీరు తీసుకున్న నిర్ణయానికి పెళ్లి చూపులు కని మీరు మా ఇంటి గడప తొక్కినాడే అర్థం చేసుకున్నాను అంది మనసు నిండిన ఆనందంతో త్రివేణి. నిజం చెప్పాలంటే మా ఇంట్లోనే 2 ఏళ్లుగా మా అత్తగారికి అంత ఓపికతో విసుక్కోకుండా నవ్విస్తూ సేవలు చేస్తూ తిరుగుతున్న పిల్లను గమనించకుండా మేము ఊళ్ళన్నీ తిరిగాం వదిన గారు. అంత దూరా నుండి కూడా వాడికి వచ్చిన మంచి ఆలోచన మాకు రాలేదు. పైగా వాడి మనసులోని మాట చెప్పినప్పుడు కోప్పడ్డం కూడా అంది సుభద్ర కోడలి వంక ప్రేమగా చూస్తూ. ఇంతకాలం పెళ్ళని వేధించావు, ఇప్పుడు చూసావా నా చిట్టి తల్లికి ఇంత మంచి కుటుంబం దొరికింది, నా అల్లుడు బంగారం మనస్ఫూర్తిగా అల్లుడిని కావలించుకుని చెప్పాడు విశ్వనాథం. నేను కాదు మీ అమ్మాయే ముందు మా నానమ్మ మనసు ఆనక నా మనసు దోచుకుంది. మా అమ్మాయినా నానమ్మను చూసుకోలేక ఎప్పుడైనా కాస్త విసుక్కుని ఉండొచ్చు కానీ మీ అమ్మాయి ఎంత ఓపికగా మరెంత ప్రేమగా నానమ్మను చూసుకుందో. ఇందరు కాదనలేని మంచితనంతో మమ్మల్ని గెలుచుకున్న మీ అమ్మాయే మాకు దొరికిన విలలేని వజ్రం మామయ్య గారు అన్నాడు జీవన్ ప్రశంసాపూర్వకంగా నర్మదను చూస్తూ. చాలు చాలు, నన్ను అనవసరంగా మునగచెట్టెక్కిస్తున్నారు. మీ అందరిలో మంచితనం ఉండబట్టే నా రూపాన్ని కాకుండా సేవా గుణాన్ని చూశారు. మా అమ్మ నాన్నలతో కూడా అనారోగ్యమైతేనే మరో కారణమైతేనే మీకెప్పుడు ఇబ్బంది అనిపిస్తే అప్పుడు మా దగ్గరకు వచ్చేయాలని ఆదరంగా అనగలిగారు అంటూ హాయిగా నవ్వింది నర్మద. ఆమె నవ్వుతో తల్లోని మల్లెలు పోటీ పడ్డాయి. పచ్చని కొమ్మల్లో కోయిల మార్ధవంగా కూసింది. పక్క కొమ్మ మీది అందాల రామచిలుక కూడా ఈర్ష్యపడేలా. ఇదండి కథ. మంచి గుణాన్ని మించిన అందము అలంకారం మనిషికి మరేముంటాయి? ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.